జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల నాయకులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా మరియు కౌన్సిలర్లు దళిత సంఘాల నాయకులు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరవలేనివని, భారతదేశం ముద్దు బిడ్డ బాబు జగ్జీవన్ రామ్ అని, భారతదేశ చరిత్రలో తనిఖీల్లో పనిచేసిన దళితులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో మంచి పనులు, జగ్జీవన్ రామ్ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి అని, భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించిన వ్యక్తుల్లో ఆయన కూడా ప్రముఖుడని ఆయనను గొప్పగా పొగిడారు. నెహ్రూ కుటుంబానికి చాలా దగ్గరి వ్యక్తిగా ఉండటం జరిగిందని, అటువంటి మహనీయుని యొక్క ఆశయాలను కొనసాగిస్తూ భారత జాతి పురోగమనానికి ఆయన వెళ్లేటప్పుడు స్పందిస్తూ ఆయన బాటలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొంగుల చంద్రశివ కుమార్, నాయకులు ఎల్లయ్య, దళిత సంఘాల నాయకులు, పరువుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూట 114వ జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహనీయునికి పూలమాలతో ఘనమైన నివాళులు అర్పించి, ఈరోజు భారతదేశ చరిత్రలో తనదైన శైలిలో పనిచేస్తూ దళితులకు, అణగారిన వర్గాలకు, వీద ప్రజానీకానికి, బడుగు బలైన వర్గాలకి కేంద్ర ప్రభుత్వంలో అటు రాష్ట్రాల్లో ఆయన చేసినటువంటి ఎన్నో మంచి పనులు మనమందరం స్మరించుకోవాలి. ఎందుకంటే జగ్జీవన్ రామ్ గారు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు. ఆ రోజు ఉన్నటువంటి గాంధీ కుటుంబానికి, ఇటు నెహ్రూ ఫ్యామిలీకి చేతోడు వాదోడుగా ఉంటూ భారతదేశ స్వాతంత్ర సంపాదనలో తనదైనటువంటి శైలితో ఈ యొక్క విదేశీ శృంఖలాల నుండి భారతదేశాన్ని స్వాతంత్ర్యం సంపాదించిన మానవుల్లో వారు కూడా ఒకరు.